క్యాప్సికమ్ని ని పెప్పర్ బెంగళూరు మిర్చి అని పిలుస్తారు మార్కెట్లో ఎక్కువగా ఆకుపచ్చ రంగులో ఉన్న క్యాప్సికమ్ లభ్యమవుతుంది అయితే ఇప్పుడు షాపింగ్ మాల్లు సూపర్ మార్కెట్లలో ఎరుపు పసుపు రంగులో ఉండే క్యాప్సికం కూడా దొరుకుతున్నాయి క్యాప్సికం ఏ రంగులో ఉన్నా సరే పోషకాలు ఒకేలా ఉంటాయి ఇక మిరపకాయల్లో మంటను కలిగించే క్యాప్సాయిసిన్ లేకపోవడం వల్ల క్యాప్సికం మామూలుగా ఉంటుంది కమల కూడా వీటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందని చాలా మందికి తెలియదు క్యాప్సికంలో విటమిన్ ఏ సి మరియు ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కోబాల్ట్ జింక్ కాపర్ మెల్డినిమ్ మెగ్నీషియం మరియు పొటాషియం వంటి అనేక మినరల్స్ ఉంటాయి క్యాప్సికంని ఎక్కువగా సలాడ్స్ మరియు వంటకాల్లో వాడతారు క్యాప్సికం వంటలకు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది క్యాప్సికంలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వలన రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి బరువు అధికంగా ఉన్నవారికి క్యాప్సికం మంచి ఆహారమని చెప్పవచ్చు శరీరంలో క్యాలరీలను అద్భుతంగా తగ్గిస్తుంది అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇన్సులిన్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే చర్యలను ఇది ప్రోత్సహిస్తుంది క్యాప్సికంలో కేయాన్ సమృద్ధిగా ఉండటం వలన నొప్పులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీనితో తయారు చేసిన క్రీమ్స్ ని నొప్పి నివారణిగా వాడుతున్నారు ఆర్థరైటిస్ మరియు రుమాటైడ్స్ నొప్పులను తగ్గిస్తుంది క్యాప్సికంలో ఉన్న క్యాప్సిసిన్స్ రక్తంలో కలిసి క్యాన్సర్ మీద పోరాటం చేస్తాయి క్యాప్సికంలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండుట వలన కంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడుతుంది గ్యాస్ కడపుబ్బురం వంటి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది క్యాప్సికంలో యాంటీఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది క్యాప్సికం తినడం వల్ల రక్తం గడ్డకట్టదు ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది దాంతో స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది క్యాప్సికంలో ఉండే ఫ్లెవనాయిడ్లు శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తాయి ఆయా అవయవాల్లో ఉండే కణాలకు ఆక్సిజన్ సక్రమంగా అందేలా చూస్తాయి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి ఈ క్యాప్సికం సో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ క్యాప్సికం గురించి చాలా ఉపయోగాలున్నాయి సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ కామెంట్స్ మాకు చాలా అవసరం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి సో మరొక టాపిక్ తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ